కేసీఆర్ గారితో మీకున్న మైత్రి కానీ లేదంటే వారి బంధువర్గంలోని వ్యక్తి కావడం వల్ల కానీ మీకు నష్టం జరిగిందా? పార్టీలో సిద్ధాంతంలో నేను విద్యార్థి పరిషత్తు సంఘము ఇవన్నీ సంస్థల్లో పనిచేసిన తర్వాత ఇంత లోతైన దీర్ఘకాలికమైనటువంటి చరిత్ర ఉన్న తర్వాత ప్రచారం కారణంగా నాకు ఇబ్బంది అవుతుంది, ప్రచారం కారణంగా నాకు నష్టం వస్తుంది అనేటువంటిది అంత లూజ్ కేసు నాది కాదు. నన్ను ప్రచారం కాదుగా, అంటే పెద్దలు అనుకుంటారు. అదే పెద్దలు ఇప్పుడు రఘునందన్కి ఎంత ఇబ్బంది అయింది ఒక్క నిమిషం. రఘునందన్ కు నాకు తేడా ఉంది, అఫ్ కోర్స్ ఉంది. ఇప్పుడు రఘునందన్ కు నాకు ఒక తేడా ఉంది. మురళీధరరావు ఇస్ నాట్ రఘునందన్, కాబట్టి నాకు తేడా ఉంది. నన్ను ప్రశ్నించాలంటే చాలా సమస్య, ఎందుకంటే నేను 30 సంవత్సరాల పోరాట చరిత్ర కలిగినోన్ని, అసలు నేను బ్రతుకుతున్నా అనేది తెలియనటువంటి అనేక సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తిని, అప్పుడు కూడా నా సామాజిక వర్గానికి కులానికి చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ప్రభుత్వంలో ఉన్నారు. కేసీఆర్ మొదటిసారి వచ్చిండా? అంతకుముందు ఈ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు లేరా, లేకపోతే మంత్రులు లేరా, లేకపోతే కేబినెట్ మంత్రులు లేరా? కాబట్టి ఇదేదో అధికారం మొదటిసారి వచ్చింది, లేకపోతే కొత్తగా వచ్చింది, ఇది ఇవన్నీ పిచ్చిముచ్చట్లు. అటువంటి ఆలోచన లేదు, అటువంటి అవకాశం లేదు. ఈ సోషల్ మీడియాలో అక్కడెక్కడ ఈ దాని పేరు బట్టగాల్చి మీద వేయడం కోసం ఏదో రాస్తుంటారు. దాని కారణంగా సంస్థలు కూడా, ఎందుకంటే ఏ సంస్థలు ఎవరైతే ఆలోచిస్తున్నారో పెద్ద స్థాయిలో, వాళ్ళందరితో దశాబ్దాలుగా నేను కలిసి పడుకున్నా, కలిసి తిరిగినా, కలిసి ప్రయాణం చేసినా, కలిసి సిద్ధాంతం మీద పోరాటం చేసినా, కాబట్టి నాది తెలివందటువంటి ఎవరు. అందుకని గవాటి వల్ల ఏం రాదు. ఇంకొక విషయం, ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం పవర్ఫుల్ ప్రభుత్వం, ఇది తెలియంది ఏంది. కాబట్టి నా ఫోన్ కాల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకే కాల్స్ ఉన్నాయి కేసీఆర్తో. ఈ దేశంలో ఇప్పటి వరకు ఈ మా ప్రభుత్వం కానీ, కేంద్రంలో మా ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కానీ, నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, నాకు కానీ ఇంకెవరికైనా నా ఇంట్లో వాళ్ళకు కానీ, నేను కేంద్ర ప్రభుత్వంతో ఆర్థికంగా ఏం పొందలే, కాంట్రాక్ట్ పొందలేదు, ప్రాజెక్ట్స్ ఏం లేదు, నాకు నా బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి ఏం లేదు, నాకు పవర్ ప్రాజెక్టులు లేవు, నాకు ఆటో డీలర్షిప్ లేదు, నాకు మెడికల్ ఏజెన్సీస్ లేవు, ఆయన తర్వాత నాకు దీన్ని ఏమంటారు పెట్రోల్ పంపులు లేవు. ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు కూడా నేను పెట్రోల్ లోన్ తీసుకోలే. ఓకే, నాకు ఇప్పుడు కూడా పెట్రోల్ లోన్ రాలే. సమయంలోనే మీకు పవర్ ప్రాజెక్ట్స్ నా లైఫ్లో లేవు. ఓకే, ఇవన్నీ కూడా అంటే ముఖం మీద పడేటువంటి విషయం ఉమ్మేస్తే, ఎందుకంటే నా ఇది నేను చెప్పేది, ఇది నేను చెప్పడం కాదు, నేను ఎలాంటి ఇండస్ట్రీ బిజినెస్, లేకపోతే నేను బ్యాంకు నుంచి 10-50 కోట్ల లోన్ తీసుకోలేదు. బ్యాంకు నుంచి నేను 50 కోట్ల లోన్ తీసుకోలే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని ఉపయోగించుకుని. ఆయన తర్వాత నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ మల్టీనేషనల్ కంపెనీల మేనేజర్లు కాదు ఎక్కడ. ఆయన తర్వాత ఫారిన్ యూనివర్సిటీలో ఏదన్నా స్పాన్సర్షిప్ వచ్చినటువంటి ఫెలోషిప్ లేదు నాకు. ఏ ఎక్కడ ప్రచారం చేస్తావు, కష్టమవుతుంది, ముట్టుకుంటే అంటుకుంటుంది కదా. అందుకని ఈ ఇప్పుడు నా ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఓకే, నా నేను ఇప్పటి వరకు కేసీఆర్తో కలిసి ఈవెన్ ఒక మ్యారేజ్లో ఓకే మేము కలిసినటువంటి ఫోటో తీసుకురావాలంటే కష్టం. ఇప్పుడు సామాజికంగా ఉన్నప్పుడు వివాహాలలో కలవాలి కదా, కలవాలి కదా. మరి ఒక వివాహంలో కానీ, లేకపోతే ఒక ఇబ్బందికర మేము పోయింది, రెండే ఫోటోలు ఉంటాయి ఇప్పటికీ. ఒకటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఎన్జిఓ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళు ఒక డైరీ తీసిండ్రు, రిలీజ్ చేసిండ్రు. ఓకే, అప్పుడు ఇద్దరం స్టేజ్ మీద ఉన్నాం, ఇంకా నలుగురు ఉన్నారు, నేను ఇద్దరం వెళ్ళాము. ఏది అందరు డైరీ రిలీజ్ చేస్తారు చూసిండ్రు. అవును అవును, అదొక ఫోటో ఉంటుంది. రెండోది నరేంద్ర మోదీ గారు నిర్ణయించిండ్రు మా రాష్ట్రపతి ఎన్నిక, రామ్నాథ్ కోవింద్ ఎన్నిక విషయంలో వీళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు. అవును, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు, ఇది ఎమ్మెల్యేస్ది. ఆ మీటింగ్లో రామ్నాథ్ కోవింద్ అడ్రస్ చేయడానికి వచ్చినప్పుడు మేము టీమ్గా వచ్చినాము, నన్ను సన్మానం చేసినటువంటి ఫోటో ఉంటుంది. ఇంకెంతే అంతే, ఇంకే ఒక్క ఫోటో ఎక్కడ లేదు. ఒక ప్రైవేట్ కాల్ లేదు, ఒక ప్రైవేట్ బిజినెస్ లేదు, ఒక ప్రైవేట్ జాబు లేదు. కాబట్టి నన్ను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బెయిల్ పెట్టి చూపడానికి ఛాన్స్ లేదు. కొనడానికి
ఎవడన్నా ప్రయత్నం చేసేటువంటిది అసలు అవకాశమే ఈ 30 సంవత్సరాలు రాలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు నన్ను. సార్ ఇంక రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఇటువంటి సమస్య ఏమన్నా వస్తే, ఇటువంటి సమస్య వస్తే, ఇదే కనుక సమస్య వస్తే పాపం రా ఇప్పుడు కిషన్ రెడ్డికి రావాలండి, వస్తే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యింది కాబట్టి నాకెందుకు వస్తుంది, నాకేం లేదు. రైట్. ఒకటి సార్, మీరు ఇంత జాతీయ స్థాయిలో ఇంత ఉన్నారు, ఇంత చేసినా కూడా చిన్న చిన్న లీడర్లకు కూడా బోల్డ్ అంత ప్రచారం వస్తుంది మీడియాలో, మీకెందుకు అంత ప్రచారం ఉండదు? అంటే ఒకటి ఏంటంటే, మీడియా ప్రచారంకు అంటే ఇప్పుడు నేను ఫ్రంటల్ రెస్పాన్సిబిలిటీ, ఉదాహరణకు నేను స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఉన్నాను, ఖచ్చితంగా ప్రచారం వస్తుంది. నేను ఎమ్మెల్యే అయినా లెజిస్లేచర్ పార్టీ లీడర్ అయినా ఖచ్చితంగా ప్రచారం వస్తుంది, నేను క్యాబినెట్ మినిస్టర్ అయినా ఖచ్చితంగా ప్రచారం వస్తుంది, నేను మధ్యప్రదేశ్ ఇన్ఛార్జు, నేను రాజస్థాన్ ఇన్ఛార్జు, నేను తమిళనాడు కేరళ ఇన్ఛార్జు, లేకపోతే నేను ట్రైనింగ్ పార్టీకి ఇన్ఛార్జు, దీనికి ప్రచార ప్రాధాన్యత ఉండేటువంటి బాధ్యతలు కావు కదా నేను చేసినవి. ఓకే. అయిన తర్వాత ఏది లేకుండా మొదలు డప్పు కొట్టుకోవాలనేటువంటి వ్యక్తిత్వం కాదు కదా నాది. ఓకే. ఇప్పుడు చాలామంది పార్టీలో నిన్న కూడా ఉండరు, మొన్న కూడా ఉండరు, వాళ్ళే సీనియర్ లీడర్లకి ప్రచారం జరుగుతుంటుంది, పార్టీలో పోస్ట్ కూడా ఉండదు, పోస్టర్లో సీనియర్ నాయకుడు పెట్టుకుంటారు, అవలకుండా ఇబ్బందులు అవి. నాకు ఆ ఇబ్బంది కూడా లేదు కదా. ఓకే. సో అంటే ఈ రా అంటే మీరు రాష్ట్రంలోకి రాకుండా చుట్టూ తిరుగుతున్నారు, మిమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నారా అనేది ఇంకొక డౌట్ నాకు. లేదు, రాకుండా అడ్డుకోవడం కాదు, నేను రాష్ట్రంలో తిరుగుతున్నా, పార్టీలో కార్యక్రమాలకు తిరుగుతున్నా, పార్టీలో ఎటువంటి బాధ్యతల్లో తిరుగుతున్నా, కానీ పార్టీలో ప్రముఖంగా ఇక్కడ నా నాయకత్వంలో ఉద్యమం నడుస్తున్నది అన్నప్పుడు ప్రచారం జరుగుతుంది. ఓకే. రైట్. అట్లా అంటే అది వ్యవహారికమైన కొంత విషయం. అంటే అదే ఆ బాధ్యతల్లోకి మీరు ఎందుకు వస్తలేదు, ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నాకు పెద్ద బాధ్యతలు వస్తున్నప్పుడు, ఓకే, జాతీయ స్థాయిలో పెద్ద బాధ్యతలు వస్తున్నప్పుడు అది కాదు ఇది చిన్న బాధ్యత తీసుకుంటా అని నేను రాలి కదా. అంటే ఈ రాష్ట్రం బాధ్యత తీసుకోవచ్చుగా మీరు ఇప్పుడు అవన్నీ అంటే అంటే ఎందుకు అంటున్నానంటే మీరు విజయవంతం ఇప్పుడు తీసుకున్నా, ఇప్పుడు పోటీ చేస్తా అని తీసుకున్నా, ఇప్పుడు ఈ బాధ్యత తీసుకున్నా. అంటే నాకున్న డౌట్ అంతే ఏంటంటే, ఇన్ని రాష్ట్రాల్లో గెలిపిస్తున్నారు కదా, ఈ రాష్ట్రంలో మోడీ గారు కూడా బాధపడ్డారని చెప్పారు, ఏంటి మీ తెలంగాణ? నేను రాలేదు. ఒకవేళ నాకైతే కొద్దిగా నేను చెప్పినాము స్పష్టంగా, ఇక్కడ గెలిపిస్తేనే తృప్తి, ఇక్కడ గెలిస్తేనే గుర్తింపు. అయితే నేను రాలేదు. దురదృష్టం ఏంటంటే అంటే నేను బాధ్యత తీసుకోలేదు, తీసుకున్నంత రిజల్ట్ కూడా రాలేదు. ఇంకా తీసుకున్నట్టు తీసుకున్న ఎవరెవరైతే తీసుకున్నారో ఏదైతే మొత్తానికి ఇంకా రిజల్ట్ కూడా రాలేదు కదా. ఇక అందరం కలిసి చేస్తాం, కొత్త పనులు చేస్తాం.